నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. దిస్ ఇస్ తేజస్వి. సోషల్ మీడియాలో ఒక ఇష్యూ విపరీతంగా వైరల్ అయిపోతూ ఉంది. అయితే ఆ ఇష్యూ గురించి ఇప్పుడు మనతో మాట్లాడడం కోసం సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ ఇమంది రామారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి అసలు ఇష్యూ ఏంటి, ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒకవైపు అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి, మరోవైపు సినిమాలు తీయకపోవడానికి ఆ ఫ్యామిలీయే కారణం అంటున్నారు. ఫ్యామిలీ కాదమ్మా, అనుష్క గురించి. అనుష్క పెళ్ళికి తను సిద్ధపడలేకపోతుంది, ఎందుకో తెలియదు. దీనికి కారణం ఎవరో మన రూమర్లు విన్నప్పుడు కూడా నాకు కూడా అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నమాట. కాదు, ఏ అకారణంగా ఒక ఆడది, ఒక స్త్రీమూర్తి ఎవరినైనా మనసులో పెట్టుకున్న తర్వాత మరొకరిని చూడాలంటే మనసుకి రచ్చదు అన్నమాట. అట్లాంటి సందర్భాలు ఏమైనా అనుష్కకు ఉన్నాయేమో అని నా అనుమానం. అందువలన తను అలా అయిపోతుంది. ఎప్పుడైనా ప్రభాస్తో ఉన్నట్టయితే చాలా ఆనందంగా కనిపిస్తుంది, చాలా ఎంతో అంత ఎమోషనల్గా జోష్గా కనిపిస్తుంది. అది లేకపోయినట్టయితే తను చాలా డల్లుగా, ఏదో కోల్పోతున్నట్టు, ఎవరినో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతుంది అన్నమాట. ఇట్లాంటి కారణాలు ఏవో లోపల ఉండి ఉండొచ్చు. అది ఓన్లీ అంటే ఆలోచన మాత్రమే, బయట పుకార్లు మాత్రం, పుకార్లు షికార్లు చేశాయి మధ్య. ఇప్పుడు లేకపోయినప్పుడు కూడా వారు వాళ్ళు మొత్తానికి దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలాగే ప్రభాస్ మాత్రం పెళ్ళి అయిపోయిందా? ప్రభాస్కి పెళ్ళి అవ్వలేదు కదా, 40 ఏళ్ళు దాటిపోయినాయి, 43, 44 కనుక మరి వీళ్ళు తొందరగా పెళ్లి చేసుకొని ఆ ప్రేక్షకుల తాలూకు ఆ కోరికను తీరుస్తారని మనం అంటే, ఇద్దరు కలిసి కాదు, విడివిడిగా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ప్రేక్షకు నెటిజన్స్ ఏమో ఆనందంగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు నమస్కారం. నా వీడియోలను ఆదరిస్తున్నారు, నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.